హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషన్స్. ఎట్లున్నారు అందరు? నేనైతే మస్తున్నా. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం అంటే హైదరాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చాం అనమాట. అయితే వినాయక చవితి స్టార్ట్ అయింది కదా, సో మీకు కూడా ఒకసారి చూపిద్దాం అంటే వినాయకుడు ఎంతవరకు రెడీ అయ్యిండు ఎట్లా అని చూపిద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట. ఈసారి హైదరాబాద్ వినాయకుడు హైట్ వచ్చేసి 70 ఫీట్స్, 70 అడుగుల వినాయకుడు అనమాట. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ అంటే ఈ ఇయర్కి అంటే హైదరాబాద్ వినాయకుడు స్టార్ట్ చేసేటప్పటి నుండి ఈ ఇయర్కి 70 సంవత్సరాలు అనమాట. సో ఈరోజు ఈ వినాయకుడు పేరు వచ్చేసి అంటే సప్తముఖ వినాయకుడు అనమాట. సప్తముఖ అంటే 7 తలకాయలు ఉంటాయి అనమాట, 7 తలల వినాయకుడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇది, అంటే మొత్తం మట్టితోటి, ఏ మాత్రం కెమికల్స్ వాడకుండా మొత్తం మట్టితోటే తీసి చేస్తున్నారు అనమాట. టాప్ టు బాటమ్ ఏ కొంచెం కెమికల్స్ వాడకుండా మొత్తం మట్టితోటే, బంక మట్టితోటి చేస్తారు కదండి గైస్, అట్లా అని చెప్పి ఈసారి ఈ స్పెషల్ అనమాట ఎకో ఫ్రెండ్లీ. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా అది గాయస్ ఏ వినాయకుడు తెచ్చుకున్నా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా మట్టి వినాయకుడు తెచ్చుకోండి. మనం వినాయకుడు పెట్టడం ఇంపార్టెంట్, ఏ వినాయకుడు పెడుతున్నా చిన్న వినాయకుడు అయినా సరే కానీ కెమికల్స్ లేకుండా పొల్యూడ్ కావద్దు మన వల్ల, దేవుని పండుగ కాబట్టి మనం కెమికల్స్ వాడని వినాయకుడు, మనం మట్టితోటి చేసే వినాయకుడు అయితే బెటర్. కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే మట్టి వినాయకుడు తెచ్చుకోవడానికి ట్రై చేయండి గాయస్. సో మీకు చూపిస్తా ఒకసారి 70 అడుగుల వినాయకుడు ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏందన్నది ఒకసారి చూపిస్తా గాయస్, పదండి చూద్దాం. 1954 అంటే 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగర్ శంకరయ్య అనే వ్యక్తి ఖైరతాబాద్ గణేష ఉత్సవాలనే ప్రారంభించడం జరిగిందనమాట. అంటే ఆ సంవత్సరం అంటే ఫస్ట్ సంవత్సరంలో ఒక్క అడుగుతో ప్రారంభించిన ఈ ఉత్సవాలు, అంటే ఫస్ట్ సంవత్సరం డైరెక్ట్గా పెద్ద వినాయకుడు కాదు గాయస్, ఫస్ట్ సంవత్సరం నుంచి ఒక్క అడుగుతో ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు నుండి 60 అడుగులు, అంటే మన 2014 నాటికి వినాయకుడు ఈ ఉత్సవాలు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అనమాట. 60 సంవత్సరాలకు ఒక్కొక్క అడుగు పెంచుతూ వచ్చారు అనమాట. ఒక్క అడుగుకి అంటే ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ ఒక్కొక్క పేరు, ఎప్పుడూ ఒకటే విధంగా కాకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో పిలుస్తూ, అంటే 60 సంవత్సరాల నుంచి 60 పేర్లు అనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో పిలుస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒకసారి ఏమంటారు సప్తముఖ అని, ఒకసారి దశముఖ అని, ఏకాదశ అని, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎన్ని ముఖాలు అనమాట. ఒకటే రకంగా అసలు చూద్దామని ఒక రకంగా ఉండదు గాయస్, ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా అనిపిస్తాయి అసలు వినాయకుల్యునికి, అంత బాగా అనిపించినాయి. ఒక్కసారి కూడా మనం చూసిన వినాయకుడు మళ్ళీ సంవత్సరం అట్లాంటిది ఉండదు, ఏదో ఒక వేరే పేరుతో అంటే కొత్త పేరుతో మంచి అట్లా కొత్త డిజైన్తో తీసుకొస్తారు. ఇటు మీరు చూడొచ్చు ఎడం పక్కనేమో శివపార్వతుల కళ్యాణం, విష్ణువుడు ఉంటాడు అనమాట ఇటు పక్క. వీళ్ళు ముగ్గురు మీరు చూడొచ్చు. అసలు ఈ 9 రోజులకి నిమజ్జనం చేసే విగ్రహాలు అయినప్పటికీ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతి డిజైన్, చిన్న చిన్న స్ట్రక్చర్స్ ప్రతి ఒక్కటి భలే డిజైన్ చేసేది. అసలు మీరు ఇటు కుడి పక్క చూసుకున్నట్టయితే లక్ష్మీ కళ్యాణం అనమాట, అదే విష్ణువుది లక్ష్మీ దేవత కళ్యాణం. ఇక్కడ బ్రహ్మదేవుడు వాళ్ళు ఉంటారు అనమాట. ఇటు సైడ్ ఇటు పక్క ఎడం పక్కనేమో శివపార్వతులు, ఇటేమో విష్ణు మహేశ్వరులు, విష్ణు బ్రహ్మదేవుడు అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు గ్యాస్ కింద వాళ్ళు ఎమ్మటెమ్మటి అప్పటిదప్పుడే బంకమట్టి ఇట్లా బంకమట్టి తయారు చేసి వాటర్ తోటి ఒక షీట్స్లా ఉంటాయి అనమాట. ఆ షీట్స్కి బంకమట్టి నీటి ఇట్లా అంటు పెట్టి అవి మళ్ళీ ఒక్కొక్కటి లేయర్ ఇట్లా పైకి పంపిస్తారు అనమాట. ఇట్లా తాడు కట్టి తాడు సాయంతో పైకి పంపిస్తారు. అంటే ఈ డైరెక్ట్ బంకమట్టి వాళ్ళు ఇట్లా లోపల ఐరన్ సీకులు ఉంటాయి కదా, వాటికి డైరెక్ట్ అతుకో ఇట్లా షీట్స్ మీద బంకమట్టి ఇట్లా ముద్దల్లకి వేసి వాటిని నీటి ఇట్లా ఏమంటారు ఇట్లా పిన్ ఇట్లా మొత్తం మంచి అట్లా అంటుకునేలాగా తయారు చేసి పైకి పంపిస్తారు. ఇట్లా వాళ్ళ పైన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేసేది. ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు గ్యాస్, అతనే సింగర్ శంకరయ్య డైరెక్టర్ అనమాట, స్టార్ట్ చేసిన అతనే. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు 70 అడుగుల వినాయకుడు. అసలు హైట్ మ్యాటర్ కాదు గాయస్, అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇది ఇంకోటి ఏంటంటే 70, ఇప్పుడు ఈ 2024కి ఇదేంటంటే 70 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఈ మొదలుపెట్టినప్పటి నుండి 2024కి 70 సంవత్సరాలు ముగిసింది. అంటే ఈ సంవత్సరం నాటికి 70 సంవత్సరాలు. ఈసారి వినాయకుడు 70 అడుగుల వినాయకుడు. 70 అడుగుల వినాయకుడు అంటే ఈసారి స్పెషల్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, ఏమాత్రం కెమికల్స్ వాడకుండా మొత్తం టాప్ టు బాటమ్ బంకమట్టితో తయారు చేస్తారు అనమాట. కెమికల్స్ వాడే ముచ్చటే లేదు అసలు ఈసారి, అంతా బాగుంది. నేను ఒక్కొక్క స్ట్రక్చర్ మీరు ఒకసారి పైన చూడొచ్చు కావచ్చు, ఒక్కొక్క స్ట్రక్చర్ అసలు ఎంత బాగుందంటే బంకమట్టితోటి చేసిర్రా, ఎంత బాగా చేయొచ్చా బంకమట్టితో కూడా అనిపించేటట్టు చేసిర్రు. అసలు ఏంది అసలు ప్లాస్టిక్ ప్లారిస్ అనేది జస్ట్ ఇప్పుడే వచ్చిన కెమికల్. మనకు ఆ కాలం నుండి ఉన్నది ఏంటంటే బంకమట్టి, అప్పటి నుండి బంకమట్టితో డిజైన్ చేసారు, అది మనకు గుర్తుకులేదు అసలు. అంత బాగా చేసిరు, అందరేమో ఆశ్చర్యపోతారు బంకమట్టితో ఇంత బాగా వస్తుందా, బంకమట్టి అని లైట్ తీసుకుంటారు. అసలు అస్సలు అట్లా అనుకోకండి గైస్, బంకమట్టితో ఒక్కొక్క స్ట్రక్చర్ మస్తు అనిపించింది నాకైతే. అసలు వేరే అనిపించింది, నేను ఖైరతాబాద్ దగ్గరికి ఒకటి లాస్ట్ ఇయర్ నుండి, నిజం చెప్పాలంటే నాకు ఖైరతాబాద్ వినాయకుడికి దగ్గరికి అసలు ఎక్కువ రాకపోయేది, నేను లాస్ట్ ఇయర్ నుండి వస్తున్నా.
అసలు ఇంత ప్లాస్టర్ కూడా దూరం నుంచి మొక్కని వెళ్ళిపోయినా కానీ సార్ మస్తు అనిపించింది, దగ్గర పోయి చూసిన గాయస్ అసలు మీరు కూడా చూడొచ్చు. చూసినారు కదా గైస్, ఇదన్నమాట మన వినాయకుడు అప్డేట్ వచ్చేసి. ఇక ఇప్పుడు ఏంటంటే మొత్తం నీటి వేస్తారు అన్నమాట, మొత్తం బంకమట్టి తోటి, మొత్తం టాప్ టు బాటమ్ ఆల్మోస్ట్ మట్టి బంకమట్టితో ఆల్మోస్ట్ చేసేసారు. ఇక నెక్స్ట్ ఏంటంటే డిజైన్ చేయడం ఉంటుంది, అంటే డీటెయిలింగ్ ఉంటుంది, చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి కదా అవి ఒకటే ఉన్నాయి అన్నమాట. సో అవి డీటెయిలింగ్స్ కంప్లీట్ చేసి ఇక ఎంత నెక్స్ట్ మంత్ టైం పెద్దగా ఏం లేదు, ఇక 10-20 డేస్ అంతే. సో అది కంప్లీట్ చేసేసరి పెద్ద మ్యాటర్ కాదు. అలాగే మీరైతే చూడొచ్చు సార్, ఈ వినాయకుడు మాత్రం బాగుంది గాయస్ చూడడానికి, మస్తు అనిపిస్తుంది. మీకు మళ్ళా ఫస్ట్ డే కూడా చూపిస్తాను గాయస్, అంటే వినాయకుడు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంటుంది కదా ఆ రోజు కూడా చూపిస్తా. నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాడు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నాకు జర సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉంటా. సో చూడొచ్చు మీరు ఇక్కడ వినాయకుడిని. ఈసారి వినాయకుడు పేరు వచ్చేసి ఏంటంటే సప్తముఖ వినాయకుడు అనమాట. 7 తలలు ఉంటాయి అన్నమాట. అటు అటు వినాయకుడికి ఇచ్చాడేమో కొన్ని తలలు, ఇటు సైడ్ అంటే శివపార్వ విష్ణువులు, శివుడు విష్ణు అట్లా ఇచ్చాడేమో శివుడు విష్ణు అట్లా. నాకు తలకాలు క్లియర్గా అనిపించలేదు గాయస్, ఎందుకంటే ఆ కర్రలు కట్టున్నాయి కదా, సో అంత డీటెయిల్గా అనిపించలే. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు కింది నుంచి పోయేదాకా మొత్తం ఇట్లా కింది నుంచి పోయేదాకా ఒక్కొక్క చేయి దగ్గర, ఒకళ్ళ తల దగ్గర, ఎక్కడ దగ్గర దగ్గర ఒక 10 మంది 20 మంది పైన ఉండొచ్చు ఇట్లా మొత్తం వర్క్ చేసేవాళ్ళు. మీరు ఒకసారి చూడొచ్చు ఇది పక్కన, ఇది మరి ఈ దేవుడు ఏమిటో అర్థం కావట్లేదు గాయస్. ఈ విగ్రహాలు డైరెక్ట్ అర్థం కావట్లేదు చూస్తే, అంటే ఇట్లా దేవుళ్ళు రకరకాల దేవుళ్ళు ఉంటారు కదా, మరి ఈ దేవుళ్ళు ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ మన స్టార్ ఆఫ్ ది షో మూషికుడు, అదే ఎలుక వాహనం, మన వినాయకుడికి ఇష్టమైన వాహనం. మీరు ఇక్కడ ఒకసారి డీటెయిల్ చూడొచ్చు గాయస్, ఒక్కొక్క చిన్న చిన్న స్ట్రక్చర్ అంటే ఆ హెయిర్ కానీ, ఇంకా ఆ దేవత శారీ కానీ, లైక్ ఇంకోటి వాళ్ళ కన్నులు ఇట్లా ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఏ మాత్రం డీటెయిలింగ్ ఇస్తాం కూడా, చిన్న చిన్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మంచిగా డిజైన్ చేసారు మీరు చూడొచ్చు. ఇక్కడ నాకు ఇష్టమైనది ఏంటంటే వినాయకుడి దగ్గర మూషికం, అంటే ఇది హైలైట్ ఏంటంటే వినాయకుడిది అంత పెద్ద విగ్రహానికి ఇంత చిన్న మూషికమైనా క్యూట్ ఉంది అసలు, అంత బాగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూడడానికి మస్తు అనిపిస్తుంది కదా అసలు ఆ విగ్రహానికి. ఆ మూషికం భలే సెట్ అయింది ఏ వినాయకుడి దగ్గర. మీరు ఇక్కడ చూడొచ్చు కదా ఇందాక నేను చెప్పినా కదా ఆ బంకమట్టితో తయారు చేసి మీరు ఇట్లా ఎట్లా పంపిస్తారు అన్నాడు, అర్థం కాలేదు. ఇక్కడ చూడండి ఒకసారి ఆ షీట్స్కి ఆ బంకమట్టి ఇట్లా అంటు పెట్టి పైకి ఒక్కొక్క తాడు సాయంతో పైకి పంపిస్తారు అనమాట. అవి ఎక్కడ సైడ్ అంటే చేతికా ఎక్కడ అవసరం ఉంటుందో ఆ తీసుకో షీట్ డైరెక్ట్ తీసుకో దానికి ఇట్లా అంటు పెట్టి ఇట్లా నీట్గా మీరు ఒకసారి చూడొచ్చు చేతితో ఎట్లా అంటారు ఆ చేతితో ఇంకొక దానితో ఇట్లా దాని సాయంతో ఇట్లా నీట్ ఇట్లా సాఫ్ట్గా అంటారు అన్నమాట డిజైన్స్. ఒక్కొక్క స్ట్రక్చర్ నీట్గా వస్తుంది అన్నమాట. అట్లా మీరు ఇది తయారు చేసే విధానం చూడొచ్చు. కమ్సేకమ్ ఒక 80-90% అయిపోయినట్టే గాయస్. ఇది ఏంటంటే ఒక చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉన్నాయి అంతే. ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కంప్లీట్ అయినాయి అంటే నెక్స్ట్ ఆ వినాయకుడు మొత్తం ఆరైన తర్వాత డైరెక్ట్ పెయింటింగ్ చేయడం ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కింద నుంచి బొడ్డు దాకా కంప్లీట్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. ఆ బొడ్డు నుంచి తలల దాకా కొన్ని డీటెయిలింగ్స్ అంతే, ఆ డీటెయిలింగ్స్ ఒకటే మిస్ అయింది. ఆ డీటెయిలింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు. సో గాయస్ ఇదన్నమాట మన ఖైరతాబాద్ బ్లాగ్ వచ్చేసి. ఈరోజు డేట్ మళ్ళీ చెప్తున్నా గాయస్ మీకు, మళ్ళా 17 అనమాట. సో ఈరోజుకి వినాయకుడు మీరు ఎంతవరకు అయితే చూసారు అందరూ రెడీ అయింది అనమాట. అది ఇంకా ఒక 20-21 డేస్ అట్లా ఉందన్నమాట ఇంకా వినాయకుడు వినాయక చవితి స్టార్ట్ చేయడానికి. సో మీకు ఫస్ట్ డే అంటే వినాయక చవితి ఫస్ట్ డే కూడా వచ్చి చూపిస్తా ఎట్లట్టు ఉందని, క్రేజీ ఉంటుంది ఆ రోజు. ఇక సరే 70 అడుగులు వినాయకుడు గాయస్ మొత్తానికి అయితే 70 అడుగులు ఎకో ఫ్రెండ్లీ, ఇది ఒక హైలైట్ ఈసారి. ఇక 70 ఇయర్స్ అనమాట వినాయక చవితి స్టార్ట్ చేసినప్పటికీ, అంటే ఐ మీన్ వినాయక ఖైరతాబాద్ వినాయకుడు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఒక 70 ఇయర్స్, అందుకే ఈసారి 70 అడుగులు అది, అదే 70 అడుగుల వినాయకుడు అనమాట, అది స్పెషల్ ఈసారి. సో నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం చెప్తావారా బర్త్డే బాయ్స్ హ్యాపీ పండగ. సబ్స్క్రైబ్ మై క్రియేషన్స్ అంట, నేను ఏడు పిలుస్తాడు కాదన్న కూడా వస్తాడు అనమాట. ఎప్పుడు పిలిచినా చాలా పోదాం అంటాడు కానీ ఎప్పుడు వద్దాడు, అందుకే ఒక్కని పిలువ నేను ఒక్కని పిలుస్తా ఏడు పిలిచిన. ఇక సో మంచి మంచి అప్డేట్లు ఇస్తుంటాయి గాయస్ వినాయక చవితి స్టార్ట్ అయిన మంచి వినాయక చవితి ఏ టు జెడ్ మొత్తం నాకు ఇంతవరకు అయితే అన్ని అప్డేట్లు ఇస్తూనే ఉంటా. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, బాయ్ గాయస్ అందరికీ, అందరు ఎప్పుడు నా ఛానల్ విజిట్ చేస్తూనే ఉండండి. బాయ్ అందరికి, బాయ్ బాయ్.